లక్ష్యమే ఎక్కువ నష్టం చేసిందా. ఓకే, సో దీని మీద ఏపీలో లక్షల తుఫాను నష్టం కంటే తుఫాను చెన్నైని అతలాకుతలం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇటు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, వెస్ట్, దాదాపు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా బాగా కకావికలం అయిపోయింది. మొత్తం పంట నష్టం జరిగింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని రైతాంగం ఎదుర్కొన్నారు. మరి రైతాంగానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఆ విజువల్స్ తీయండి అమ్మా, విజువల్స్ పెట్టుకోండి. రైతాంగానికి సంబంధించినటువంటి విజువల్స్ పైన బ్రేక్స్ కూడా మార్చుకోండి. దీని మీద లక్షల టన్నులు ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయిందండి. దీని మీద ఇప్పటివరకు కూడా ఈయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేదు. రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసి సమీక్షించారు, బట్ అక్కడ ముఖ్యమంత్రి గారు బాగా బిజీగా ఉంటారు. ముఖ్యమంత్రి గారికి ఎందుకనో ఇట్లాంటి అంశాల మీద చాలా తక్కువ, గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు తుఫానులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వ్యవసాయ అంశాల విషయంలో కానీ ఆయన ఎందుకు పెద్దగా రియాక్ట్ కారు. అది అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు కదా అని అంటారు. కానీ అధికారుల మీద ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ ఉన్నారు, వారు శ్రద్ధ వహించారు, వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు అని అంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఇంక ఎక్కువగా అగ్రెసివ్గా పనిచేయడానికి ఉంటుంది. పాపం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట రైతు దెబ్బతినిపోయి రైతు పడేటువంటి ఆవేదన విషయంలో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయ్యి ఎంత తొందరగా వాళ్ళని సేఫ్ గార్డ్ చేయగలుగుతాము ఉంటే, వాళ్ళని ఎంత తొందరగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళకి తొందరగా భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయటం అంటే, అప్పుడు ఏమైందంటే అధికారులు అంతే స్థాయిలో అప్రమత్తంగా వెళ్ళి కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉండింది. కానీ అలాంటి పరిస్థితి లేకపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. మురళి సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి దాదాపు అంటే ఎంత నష్టం అని అంచనా వేస్తున్నారు, దాదాపు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సార్ ఈరోజు మధ్యాహ్నం నుంచి చూస్తే కనుక మిచాంగ్ తుఫాన్ ప్రభావం తగ్గిందని చెప్పాలి సార్. మధ్యాహ్నం నుంచి దాదాపుగా కూడా వర్షం పూర్తిగా తగ్గిందండి, ఈదురుగాలులు కూడా తగ్గాయి. అయితే గడిచిన రెండు రోజులుగా దీని ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా తీరని నష్టం జరిగిందండి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అంటే ప్రాణ నష్టం జరగకపోవడం అనేది ఒక మంచి పరిణామం అయితే కనుక, ఆస్తి నష్టం కొంతవరకు జరిగిన ఇంకా అంచనాలు ఉన్నాయి. రహదారులు కానీ, లేకపోతే విద్యుత్ స్తంభాలు కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలు కొంత దెబ్బతిన్నాయి. కానీ మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందండి. ఒక్క గుంటూరు జిల్లాలోనే దగ్గర 295,000 ఎకరాలు వరి పంట దెబ్బతిందండి. కృష్ణా జిల్లాకు వచ్చేటప్పుడు దగ్గర అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి 100,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అండి. ఇక్కడ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా కానీ, లేకపోతే తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే అక్కడ కూడా వేలాది ఎకరాలు వరి పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అండి. దీంతో పాటుగా పత్తి, మినప, అరటి, పొగాకు, దీంతో మరికొన్ని వాణిజ్య పంటలు అండి, ఇవన్నీ కూడా అంటే మినుము లాంటి పంటలు అన్ని కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి మంత్రులు కానీ, లేకపోతే అధికారులు కానీ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం కానీ, లేకపోతే పంట నష్ట నివారణకు అది పంట నష్ట అంచనా వేయడంలో కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికార యంత్రాంగం కదలలేదండి. అంటే ఒక్క ప్రాథమికంగా ఇప్పటి వరకు కొంతమంది అధికారులు చెప్పిన లెక్క ప్రకారం చూస్తేనే కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాలో దగ్గర 2,000 కోట్ల రూపాయలు వ్యవసాయం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే పంట చేతికందే సమయం అండి. మరొక 2-3 రోజులు లేదా 1 వీక్లో పంట అంతా కోస్తారు. కోసి ధాన్యం ఒడ్డునేసే సమయంలో ఒక్కసారిగా కూడా ఈ తుఫాన్ రావడంతో రైతాంగం అంతా కూడా తీవ్రంగా చూశారండి. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నదా దెబ్బతింటూనే ఉన్నాడండి. వర్షాలు పడి కానీ, లేకపోతే సాగునీరు అందక కానీ తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. అయితే దగ్గర ఇప్పటివరకు కూడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్నాయండి. ఇది 2019 నుంచి ఇప్పటివరకు కూడా. సరే ప్రభుత్వం చెల్లించినటువంటి నష్ట నివారణ ఎంత అంటే 10% అండి. ఓన్లీ 10% మాత్రమే, ఒక 2,000 కోట్ల రూపాయల మాత్రమే అక్కడక్కడ రైతులకు ఇవ్వడం జరిగిందండి. సరే మిచాంగ్ తుఫాను ప్రభావం అసలు అంచనా వేస్తారా వీరా? జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా సహకరించిందా తెలియని పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులతోటి మాట్లాడటం, ఎంతవరకు పంట పండింది, ఎంత దెబ్బతింది, ఎంత అంతరాలు అయితే పరిస్థితి అయితే లేదని. దీంతోపాటు రహదారుల విషయంలో కానీ విద్యుత్కు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం కొంతవరకు పనులు చేసి విద్యుత్ పునరుద్ధరణ చేశారు సార్. మొత్తం మీద ప్రభుత్వం మరి చర్యలు ఎలా ఉంటుందని వేచి చూడాలి. మరి రోజా గారు ఏదో డ్యాన్స్ వేసినట్టున్నారు, ఏదో పాట పాడినట్టున్నారు, ఒకసారి ఏంది అది, ఒకసారి ప్లే చేయండి. ఏంది ఆ వీడియో? ఓ వాన వాన ఆ పాటకి ఆవిడ వేస్తున్నట్టు.
ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన ఆ పాటకి పొరపాటు పెడితే రోజా గారు ఒప్పుకోరు. అట్లా కానీ ఓ పక్కనేమో రైతులందరూ ఈ ధాన్యం తడిసి ఇబ్బంది పడుతుంటే ఈవిడ ఆస్వాదిస్తున్నారు, రైతులు ఆవేదన చెందుతున్నారు. అదేనండి, అంటే వారు కళామ తల్లి బిడ్డ కాబట్టి వారు కోణంలో వారు చూశారనుకోవాలి. వర్షానికి సంబంధించినంత వరకు అంటే రైతాంగం ఒక పక్క దెబ్బతిని బాధపడుతూ ఉంటే వారు ఎన్నాళ్ళకు గుర్తొచ్చావా అనేటువంటి పాటకు డ్యాన్స్ పెట్టుకొని వారు చేసి దాన్ని వీడియోని మళ్ళీ బయటకు రిలీజ్ చేసుకొని చేస్తున్నారు. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద దెబ్బ వేయకూడదు. మన కాలికి దెబ్బ తగిలింటే దాని మీద మనం ఇంకొక రాయేస్తానంటే ఎట్లా? అలాగే వారు చేసేటువంటి చర్యలు అలా ఉంటాయి. అంటే ప్రజలు, ఆ ప్రజల భావాలు, ప్రజల భావోద్వేగాలు, ప్రజల కష్టాలు, వాళ్ళ సమస్యలు, ఒక మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ అది విస్మరించకూడదు. అసలు ఆ సీరియస్నెస్ అనేదే లేనప్పుడు ఎన్ని చెప్పినా కానీ ఇవన్నీ ఉంటుంది. వారు ఎంటర్టైన్మెంట్ రంగంలో నుంచి వచ్చారు కాబట్టి ఎంతసేపు ఆ ఎంటర్టైన్మెంట్ వ్యవహారం దృష్టితో ఉండారు తప్ప రాజకీయపరమైనటువంటి అంశాలు, ప్రజా సమస్యలతో వాటిని పరిష్కరించాల అంశాల మీద కొంచెం ఎక్కువ తక్కువ శ్రద్ధ ఉంటుంది. ఎక్కువ శ్రద్ధ ఎంటర్టైన్మెంట్ మీద ఉంది, తక్కువ శ్రద్ధ ప్రజల మీద ఉందేమని అనిపిస్తుంది. ఈ తుఫాన్ గురించి ముందస్తు సమాచారం ఇచ్చారంటే కానీ ఎక్కడ కూడా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనేది. వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు. వాళ్ళు ప్రభుత్వ విధానం, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు, ముఖ్యమంత్రి గారు తాడదీస్తారనే భయం ఉంటే అది వేరు. ముఖ్యమంత్రి గారికే దాని మీద అవకాశం లేదు, దాని మీద వారికి ఏమీ ఆ సీరియస్నెస్ లేదు. దాని మీద ఇంకేముంటుంది, ఏమీ కావాలని ఫైటింగ్ ఉంటుంది? రైతులు ఆ విధంగా చెప్తున్నారు. సరే, వారేమన్నా ఇట్లా డ్యాన్స్ వేసి పాట పాడి పెడతారు.